आंध्र प्रदेश सरकार व्यवहार डैली सीरियल सागुतने एड़ादी पालनला 66 सार्लु जगन सरकार निर्णयालनु कोर्टुलु तप्पुपट्टिनाई कोर्टु धिक्करण सहिंचबोमंटू हेच्चरिकलु कूडा वेलुवड्डाई अयिना एपी सरकार तीरु मारुतुंदन्न संकेतालु कनिपिंचट्लेदु जगन सारु मरी इंत मुंडिगा एंदुकु तयारवुतुन्नाडोनि एपीलो जनं मुक्कुन वेलेसुकुंटुन्नारट आ कदलेंटो विनुर्री మూల విరాటకు పూజ లేనప్పుడు ఉత్సవ విగ్రహాలకు ఆరతుడు ఎందుకు అన్నట్టు జగనన్న పరిపాలనే సరిగ్గా లేదని మొత్తుకుంటున్న ఏపీ జనానికి బుడబుడ పెత్తనాలు చేసే చోటా మోటా నాయకుల వ్యవహారం చూస్తుంటే సిర్రెత్తిపోతుందట ఆంధ్రప్రదేశ్ పబ్లిక్. అరే ఇది ఎక్కడి కథరో, మొత్తం ఇట తయారైపోయిరి వైసీపీ వాళ్ళు అని ముక్కున ఏలేసుకుంటురాట ఏపీ జనాలు. ఆడి తప్పను పరిగి బొంకను అని చెప్పుక తిరిగే సీఎం జగన్ రెడ్డి పరిస్థితి గడ్డివాములో సూదిబోగొట్టుకొని దేవులాడుకున్నట్టు చింతకాంతుడై చిన్నబోయిందట సారు. మరి ఇంతటి కష్టం ఎందుకు వచ్చింది అని అందరూ కాకపోయినా కొందరు అనుకుంటుండొచ్చు. కానీ చేతులారా తనంతట తానే చేసుకుంటుందని ప్రతిపక్షం వాళ్ళు మైకుల ముందర దంచుతూనే ఉండ్రు. పెత్తానం చేతికొచ్చిన కానుంచి ఎవరినన్నా లెక్క చేస్తుండా జగనన్న? ఆ ఆఖరికి పెద్ద కోటుల కూడా ఎదిరించి బొక్కబర్ల వడి గిలగిలగిలగిలగిలగిల ఓడిపిల్లలాగా కొట్టుకున్నంత పరైపాయే. ఆ వ్యవస్థలో చట్టాలుంటాయి, రాజ్యాంగం ఉంటది. ఏదైనా ఏ పని చేసినా పరిధిలోనే చెయ్యాలన్న సోయి లేనప్పుడు మమ్ముల ఎట్ట ఉద్ధరిస్తాడు అని జనాలు పడపడపడపడపడపడ పన్ను కొరుకుతుర్రాట జగన్ మీద. అమ్మో ఇదెక్కడి కాశారవును పాడైపోను, ఏమన్నంటే అంత నా ఇష్టం, నాకు అడ్డు ఎవడు అని విర్రవీగి ఏకంగా గ్రామ పంచాయతీ భవనాలకు సొంత పార్టీ జెండా రంగులు నిన్న నింపేసరికి అరే ఇదెక్కడి పాపం నీ అన్యాయం పాడువాడా అని ప్రతిపక్షం వాళ్ళు అన్నరో అనలేదో నీ దండం పెడితే వాళ్ల మీదకి నిప్పులు గక్కిండు సారు. వద్దయ్యా జగను, నువ్వు చేసే పని తప్పయ్యా అని హైకోర్టు చెప్పినా గాని శవులు నాయిగావని తిరిగే. ఆఖరికొస్తారకల్లా ఏమైందిరా, సుప్రీంకోర్టు ముక్కు బట్టి శవులు ఒడిబెట్టి వెంటనే నువ్వు ఏపిచ్చినా నీ పార్టీ రంగులు తీసేయాలని ఆర్డర్ వేసే. ఏం చక్కదనం, ఇప్పుడు ఉన్న ఇల్వవాయే ఇజజువాయనని ఈ నోట ఆ నోట ఒకటే అనుకోవచ్చే. ఇక ఇదే సందని ప్రతిపక్షం వాళ్ళు జొరబడి ఇక వాళ్లకు దోషిందే మాయకని దండం పెడితి రైతు భరోసా కేంద్రాలకు, నీళ్ల ట్యాంకులకు, కరెంటు స్తంభాలకు, ఆఖరికి షట్లకు కూడా పార్టీ రంగులు వేసుకున్నారు అని ఫోటోలు దింపిర్రు. ఇక ఇంకో ముచ్చే తెలుసా మీకు, దిశ పోలీస్ స్టేషన్ కు కూడా పార్టీ రంగులేసిదని ప్రచారమే అయిపోయిందట జోరుగా. ఇక ఇవన్నీ కోర్టుల కంటే పడేసరికి ఊకుంటారు, కర్రు కాల్చి వాద పెట్టిరాట రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక ఈ జగన్ సల్లగుండా రాంగ రాంగ కంట్రోల్ బియ్యానికి కూడా రంగులే వేస్తట్టుండు అని విసిగి వేసారిపోతుర్రాట ఏపీ పబ్లిక్. మరి ప్రభుత్వ భవనాలకు వేసిన రంగుల ఖర్చు 1300 కోట్లు రాశికి రాకుండా రంగానికి రాకుండా విచ్చలవిడిగా ఖర్చు పెడితే అయ్యా ఈ హృదయ ఖర్చు ఎవరు కడతారయ్యా అని మేధావులు ప్రజలు జగన్ రెడ్డిని సూదులు పొడిచినట్టే పొడుస్తూనే ఉన్నారట. ఇప్పటికే కరోనా కష్టకాలంలో పూట గడవక సచ్చి బతుకుతున్నామని జనాలు అనుకుంటుంటే ఈ జగన్ రెడ్డికి ఏ బుద్ధివంతుడు సలహా ఇచ్చిండో గాని 100 కోట్ల ప్రజాధనము గంగల గడిపిండని గగ్గోలు వెళుతుర్రాట గల్లీ గల్లీల జనాలు. అయినా నాకు జరగకడుగుతా జగనన్న, సీత ఉట్టడం లంకకు చేటికే అన్నట్టు నీకు పెత్తానం అధికారం చేతికిస్తే గిట్లెందుకు చేస్తుండు అన్నట్టుగా తయారైన ఎందుకే నీ అన్యాయం పాడైపోను. ఛా, వచ్చిదాని చేతులతో ఉన్న అవురు అంతా తీసుకుంటున్నావన్నా. నీకు అంత ఇష్టం ఉంటే లోటస్ పండులో ఉన్న నీ ఇంటికో, బెంగుళూరులో ఉన్న నీ రాజభవనానికో, లేకపోతే తాడపల్లిలో ఉన్న క్యాంప్ ఆఫీస్కో ఎన్ని రంగులైనా పూసుకొని రాసుకొని తిరుగు. కానీ ప్రజల సొమ్ముతో ఈ లూటీ ఖర్చు పెట్టి ఎందుకు బదనామవుతున్నావు జగనన్న? ఇప్పటికైనా జర మామగాని నా మాట విని రంగుల లోకం నుంచి తేరుకొని ప్రజాస్వామ్య లోకంలో పాదం మోపి ప్రజలకు అక్కరకొచ్చే పనులు చేసి 10 కాలాల పాటు నీ పేరు మారుమోగాలని మా బిందాస్ న్యూస్ తరఫున కోరుకుంటున్నామన్నా. ఆ ఏదైనా ఏమైనా పాడైపో, మారాలే నువ్వు, మారి తీరాలే. ఆ అంత నీ మంచికేనే జగనన్న. జగనన్న ఇప్పుడు కళలా కూడా రంగురంగుల కళలుగంటున్నాడు, కానీ ఈయన కళలకు ప్రకృతే బ్రేకేస్తాంది. పార్టీ కలర్స్ ని ప్రపంచం మొత్తంలో చూడాలని ధ్యేయంగా పెట్టుకున్న ఈయన వైట్ వాష్ కూడా ఒకటి ఉందని మర్చిపోయిండు. తీయద్దు రగ్గులు బాచొద్దు ఎవరది సార్? సార్ అలా కలవరిస్తారేంటి సార్?
ఇద్దరు అలా ఉలికిపడి లేచారేమిటి? బక్కర్లా, మన పార్టీ రంగులు అన్ని తీసేస్తున్నట్టు కలపడ్డది, తెల్ల రంగులు వేస్తున్నట్టు కలబడ్డది. ఎందుకు బక్కన్నా చెప్పు సార్? తెల్లవారుజాము 4:30 అయింది సార్. ఈ టైంలో వచ్చిన కల నిజమవుతే సార్?